हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे कनक ఒక మొబైల్ యూస్ చేస్తున్నారైతే మీ మొబైల్లో వాట్సాప్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది। మీరు ఇక్కడ చూసినారైతే నేను కూడా వాట్సాప్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను। ఈ వాట్సాప్ లో మనకు చాలా ఇంపార్టెంట్ చాట్స్ అయితే ఉంటాయి, అలాగే మనకు చాలా సెక్యూర్ డేటా కూడా ఉంటుంది। మనం కొన్ని పర్సనల్ ఫోటోస్, వీడియోస్ ఈ విధంగా షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట। అందుకే మీరు మీ వాట్సాప్ కి ఎన్ని లాక్స్ సెట్ చేసుకున్నారైతే మీరు మీ వాట్సాప్ ని అంత సెక్యూర్ గా అయితే ఉంచుకోవచ్చు అన్నమాట। సో ఈ రోజు ఈ వీడియోలో మనం వాట్సాప్ కి సెట్ చేసుకోగలిగే ఒక 4 లాక్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను। ఈ 4 లాక్స్ గనుక మీ వాట్సాప్ కి మీరు సెట్ చేసి పెట్టుకున్నారైతే डेटा मोत्तम सेक्यूर गा उन्नट्टे मी मोबाइल मी फ्रेंड्स की एवरकैना इच्चिना सरे वाळ्ळु मी डेटा नी चूडलेरु चदवलेरु, असलु मी डेटा अनेदि वेरे थर्ड पर्सन चेतिकि अयिते वेळ्ळदन्नमाट। सो अंदुके मनं वाट्सप् की सेट चेसुकोवाल्सिन आ 4 लाक्स एंटि अनि चेप्पि डीटेल गा वीडियोलो तेलुसुकुंदाम। एप्पटिलागाने वीडियो वच्चेसि मीकु इन्फर्मेटिव गा अयिते उंडबोतुंदि काबट्टि ई वीडियोनि मी फ्रेंड्स की मी फ्यामिली मेंबर्स की षेर अयिते चेयडं मर्चिपोवद्दु। सो इप्पुडु वच्चेसि वाट्सप् की मनं सेट चेसुकोगलिगे आ 4 लाक्स एंटि अनेदि दानि गुरिंचि तेलुसुकोबोये मुंदु अयिते मीरु इप्पटिवरकु चूस्तुन्न ई वीडियोनि इंका लैक् चेयकपोते लैक् चेसेयंडि, अलागे मन चानल नि इंका सब्स्क्रैब् चेसुकोकपोते सब्स्क्रैब् पक्कने ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసి మనం వాట్సాప్ లో సెట్ చేసుకోగలిగే ఆ 4 లాక్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం। సో ఇక్కడ సింపుల్ నా వాట్సాప్ నైతే నేను ఓపెన్ చేస్తున్నాను। ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లాక్ ఇప్పుడు మనం సెట్ చేసుకోబోయేది దేనికోసం ఉపయోగపడుతుందంటే, మనకు తెలియకుండా మన వాట్సాప్ ని ఎవరైనా సరే వాళ్ళ మొబైల్ లో లాగిన్ చేసుకొని యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అటువంటి టైం లో మీ వాట్సాప్ ని వాళ్ళ మొబైల్ లో యూస్ చేయలేరన్నమాట। ఈ లాక్ వచ్చేసి ఆ విధంగా అయితే యూస్ అవుతూ ఉంటుంది। అది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తాను। ఈ ఫస్ట్ లాక్ కోసం మీరు ఏం చేయాలంటే, ఇక్కడ సింపుల్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన మీరు ఇదంగా ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, మళ్ళీ దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। ఇక్కడ మీరు చూసినట్లయితే 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఇది యాక్టివేట్ చేసుకున్న తర్వాత మన వాట్సాప్ లో ఏ విధంగా షో అవుతుంది, తర్వాత దీని వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఈ సెట్టింగ్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, తెలుసున్న వాళ్ళు ఉన్నట్లయితే ఓకే ఇంతమంది స్కిప్ చేసి నెక్స్ట్ సెట్టింగ్ చూడండి, తెలియని వాళ్ళు ఉన్నట్లయితే దీని గురించి తెలుసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్। సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 స్టెప్ వెరిఫికేషన్ అని అయితే ఉంది, సింపుల్ నేను దాని పైన విధంగా ప్రెస్ చేస్తున్నాను। ఇక్కడ సింపుల్ టర్న్ ఆన్ చేయమంటుంది, టర్న్ ఆన్ పైన ప్రెస్ చేసి దీనిని ఆన్ చేస్తున్నాను। ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ 6 డిజిట్ పిన్ అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట। సో మీకు గుర్తుండే పిన్ సెట్ చేసుకోండి, ఒకవేళ మీరు దాన్ని మర్చిపోయినట్లయితే మళ్ళీ రికవర్ చేసుకోవడానికి మనం ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు, ఒకవేళ రెండు మీరు మర్చిపోయినట్లయితే మళ్ళీ మీ వాట్సాప్ ని మీరు లాగిన్ అయితే చేయలేరన్నమాట। సో అందుకే ఇక్కడ మీకు గుర్తుండే పాస్వర్డ్ అయితే ఇచ్చుకోండి, అది ఎవరికి తెలిసి ఉండని పిన్ అయితే ఇచ్చుకుంటే బెటర్ అన్నమాట। సో ఇక్కడ మీకు చూపించడానికి ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ 1 2 3 4 5 6 అని అయితే ఇచ్చాను, కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇచ్చేస్తున్నాను। తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది, మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే రికవర్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది। సో ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను, మీ దగ్గర ఒక మెయిల్ ఐడి ఉన్నట్టయితే కంపల్సరీ ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వండి, ఇన్ ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా సరే ఆ పాస్వర్డ్ ని మర్చిపోయినట్టయితే ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట। సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన విధంగా ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ప్రెస్ చేయగానే ఇప్పుడు మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మనకి ఇక్కడ ఆన్ అయిపోయింది। సో ఇక్కడ సింపుల్ డన్ అని కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం। ఇప్పుడు మనకి ఇది యాక్టివేట్ అయిపోయింది, ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను। సో ఇక్కడ సింపుల్ నా వాట్సాప్ ని విధంగా నేను క్లోజ్ చేసి రీసెంట్ ట్యాబ్ లో నుంచి కూడా రిమూవ్ చేసేసాను। ఇప్పుడు మన వాట్సాప్ ని కనుక మనం ఓపెన్ చేసినట్టయితే ఆ పిన్ అడుగుతుంది అనమాట, డైరెక్ట్ గా ఓపెన్ కాదు, మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ పిన్ ఎంటర్ చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది। ఒకవేళ మీ వాట్సాప్ వేరే ఏదైనా డివైస్ లో లాగిన్ అయి ఉన్నా సరే కంపల్సరీగా వాళ్ళ పిన్ ఎంటర్ చేసినట్టయితేనే మీ వాట్సాప్ ని ఓపెన్ చేయగలుగుతారు। సో ఇది వచ్చేసి మీ వాట్సాప్ లో మీరు సెట్ చేసుకోవాల్సిన ఫస్ట్ లాక్, కంపల్సరీగా ప్రతి ఒక్కరు అయితే దీన్ని సెట్ చేసుకోవాలి। సో ఇక్కడ సింపుల్ నేను పిన్ అయితే ఇచ్చేస్తున్నాను, వాట్సాప్ లోకి ఎంటర్ అయిపోతున్నాను। సో ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ లాక్ గురించి మాట్లాడుకుందాం, సెకండ్ లాక్ కూడా చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ లాక్ అన్నమాట। సో ఇది నార్మల్ గా అందరి మొబైల్స్ లో ఉండేది, అదేంటంటే మొబైల్ లాక్ అన్నమాట। మొబైల్ లాక్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మొబైల్ లాక్ వచ్చేసి మనకు వాట్సాప్ కోసం కూడా యూజ్ అవుతుంది, దాన్ని మనం ఎక్కడ సెట్ చేసుకోవచ్చు అనే గురించి చెప్తాను। ఇప్పుడు మన వాట్సాప్ ని ఎవరైనా సరే వేరే వాళ్ళ మొబైల్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ విండోస్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ ఎందులో అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట। అది ఏ విధంగా అంటే వాట్సాప్ లో సింపుల్ స్కాన్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది। సో ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ లింక్ డివైస్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ సింపుల్ లింక్ ఏ డివైస్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసినట్లయితే ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది, డైరెక్ట్ గా మనం వాళ్ళ డివైస్ లో ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే మన వాట్సాప్ వాళ్ళ మొబైల్ లో లాగిన్ అయిపోతుంది అనమాట। సో ఇక్కడ మీ మొబైల్ లో కాకుండా వేరే ఏదైనా మొబైల్ లో కనుక లాగిన్ అయి ఉన్నట్టయితే ఇక్కడ మీకు షో అవుతుంది, సింపుల్ దాని పైన ప్రెస్ చేసి మీరు రిమూవ్ చేయొచ్చు। ఇక్కడ మనం ఏ విధంగా లాక్ సెట్ చేసుకోవచ్చు, అది ఎందుకు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను। ఎందుకు లాక్ సెట్ చేసుకోవాలి అంటే, మీ మొబైల్ ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే సింపుల్ గా వాళ్ళ మొబైల్ లో కానీ వాళ్ళ డెస్క్టాప్ లో కానీ ఒక వాట్సాప్ వెబ్ ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి స్కాన్ చేసినట్టయితే మీ వాట్సాప్ అందులోకి వెళ్ళిపోతుంది। సో ఆ విధంగా వెళ్లకుండా ఉండేలా మీరు ఇక్కడ చూసినట్లయితే లింక్ డివైస్ పైన మనం ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది కదా, ఈ స్కానర్ ఓపెన్ అవ్వకుండా మీ మొబైల్ యొక్క పవర్ లాక్ అనేది దానికి యాక్టివేట్ ఉండేలా సెట్ చేసుకోవాలన్నమాట। నా మొబైల్ వచ్చేసి ఇది చిన్న మొబైల్, మీరు ఒకవేళ పెద్ద మొబైల్ అన్నట్టయితే సింపుల్ స్కానర్స్ కి కూడా మన మొబైల్ లాక్ అనేది ఇంప్లిమెంట్ అయ్యేలా మనం సెట్ చేసుకోవచ్చు, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను। కొన్ని అప్లికేషన్స్ కనుక మనం ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా అక్కడ మనం లాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఫోన్ పే చూడండి, ఫోన్ పే లో మనం ఒక్కొక్కసారి మన స్క్రీన్ లాక్ ఇచ్చినట్టయితేనే ఫోన్ పే ఓపెన్ అవుతుంది, డైరెక్ట్ గా అయితే ఓపెన్ కాదనమాట। ఆ విధంగా సెట్ చేసుకునే ఆప్షన్ ఫోన్ పే లో ఉంటుంది, సేమ్ అదే విధంగా స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట। మీ మొబైల్ లో స్కానర్ కనుక ఉన్నట్టయితే దానికి ఆప్షన్ ఉన్నట్టయితే మీ మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ అనేది దానికి ఇంప్లిమెంట్ అయ్యేలా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇది వచ్చేసి మీ మొబైల్ లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్। అలా ఇప్పుడు మనం థర్డ్
సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అన్నమాట. ఈ సెట్టింగ్ వచ్చేసి చాలా లోపల ఉంటుంది, అందుకే చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇది వాట్సాప్ లో వచ్చిన ఒక సూపర్ సెట్టింగ్ మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే ఫింగర్ ప్రింట్ లాక్ అన్నమాట. దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చెప్తాను. వాట్సాప్ లో ఉంటుంది, చాలా మందికి తెలిసి కొంతమంది ఇగ్నోర్ చేస్తుంటారు, కొంతమందికి తెలియక సెట్టింగ్ అయితే చేసుకోరన్నమాట. తెలుసున్న వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే ఇప్పుడు నేను మీకు చెప్తాను, కంపల్సరిగా మీరు దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ త్రీ డాట్స్ పైన ప్రెస్ చేయండి, సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. తర్వాత ఇక్కడ మనకు ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ దాని పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మన ప్రైవసీకి సంబంధించిన అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఫింగర్ ప్రింట్ లాక్ అని చెప్పేసి ఉంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ నాకు ఇది ఆఫ్ చేసింది అనమాట. అందుకే నా వాట్సాప్ ని ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇంతకు మనకు సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ మనం ఆన్ చేసుకున్నాం కాబట్టి పిన్ ఇచ్చినట్టయితే ఓపెన్ అవుతుంది. సేమ్ అదే ప్లేస్ లో ఇప్పుడు మనం ఫింగర్ లాక్ ని కూడా సెట్ చేసుకోబోతున్నాం. అంటే డబుల్ లాక్ అయితే ఇప్పుడు మన వాట్సాప్ అయితే మనం సెట్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ సింపుల్ బటన్ ఉంది కదా, దాని విధంగా నేను ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే పైన విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు లాక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే నా మొబైల్ లో ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేసలేదు. సో ప్రస్తుతానికి నేను సెటింగ్స్ లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ అయితే ఎనేబుల్ చేసుకుంటాను. సో ఈ విధంగా నేను సెటింగ్స్ లోకి వెళ్ళి ఫింగర్ లాక్ ని ఎనేబుల్ చేసుకున్నాను. తర్వాత దాన్ని ఆన్ చేయగానే మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని చెప్పేసింది కదా, దాని విధంగా నేను ఎనేబుల్ చేసుకున్నాను. ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇమీడియట్లీ అని ఉంది, ఆఫ్టర్ 1 మినిట్ ఉంది, ఆఫ్టర్ 30 మినిట్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం వాట్సాప్ ని వాడి సింపుల్ మన మొబైల్ ని లాక్ చేసి మనం పక్కకు పెట్టినట్టయితే 30 మినిట్స్ తర్వాత మన ఫింగర్ లాక్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇక్కడ 1 మినిట్ ఉంది కాబట్టి 1 మినిట్ తర్వాత యాక్టివేట్ అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడ దీన్ని ఇమీడియట్లీ అని పెట్టుకుంటాను. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే సింపుల్ నా వాట్సాప్ ని క్లోజ్ చేసి సైడ్ పెట్టగానే ఆటోమేటిక్ అది ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఫర్దర్ గా నా మొబైల్ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే, ఇలా నా మొబైల్ ఎవరైనా తీసుకున్నా సరే వాళ్ళు నా వాట్సాప్ ని అయితే ఓపెన్ చేయలేరు. సో ఇది వచ్చేసి మన వాట్సాప్ లో చేసుకోవాల్సిన థర్డ్ లాక్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ వాట్సాప్ ని రీసెంట్ యాప్ నుంచి రిమూవ్ చేస్తున్నాను. మీకు చూపించడానికి ఇక్కడ వాట్సాప్ ని ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ అవుతలేదు, ఫింగర్ లాక్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నా వెనకాల ఫింగర్ కనుక పెట్టినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్ అది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఇప్పుడు రాలేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి. సో మీరు కావాలనుకునే దాని లేకపోతే దీన్ని రెండింటిలో దేనైనా సరే సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ లాక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫోర్త్ లాక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లాక్, ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక చిన్న కాల్ చేసుకుంటాను అని చెప్పేసి మన మొబైల్ అయితే తీసుకుంటారు, కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత వాళ్ళు బోర్ అయిపోయి సింపుల్ మన వాట్సాప్ ని ఓపెన్ చేసి చాట్స్ చదివే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే వాట్సాప్ వాళ్ళు ఒక సూపర్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మీరు కావాలనుకుంటే పర్టికులర్ ఏదైనా ఒక చాట్ కి లాక్ సెట్ చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఇక్కడ సింపుల్ ఒక చాట్ ని అయితే నేను ఓపెన్ చేశాను. సింపుల్ చాట్ పైన ఈ విధంగా వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టు చాట్ లాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సింపుల్ నేను దాని పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసినట్టయితే ఇక్కడ మన ఫింగర్ ప్రింట్ అనేది అక్కడ సెట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ మన కన్ఫర్మేషన్ కోసం మన ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వమంటుంది. సో ఇక్కడ సింపుల్ నా ఫింగర్ ప్రింట్ అయితే విధంగా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ వ్యూ పైన విధంగా ప్రెస్ చేద్దాం, ఆటోమేటిక్ గా ఆ చాట్ అనేది మనకి ఇక్కడ లాక్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం విధంగా బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మన హోమ్ చార్ట్స్ లో ఆ చాట్ అయితే కనిపించదు. మనం లాక్ చేసిన చార్ట్స్ ని చదవాలి అంటే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ లాక్డ్ చార్ట్స్ అని కదా, దాని పైన ప్రెస్ చేసి మన ఫింగర్ ప్రింట్ ఇచ్చినట్టయితేనే అక్కడ ఉన్న చార్ట్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మళ్ళీ మీరు దీన్ని అన్లాక్ చేయాలి అనుకుంటే సింపుల్ చార్ట్ ఓపెన్ చేసి ఇందులోకి వచ్చేసి ఇక్కడ చార్ట్ లాక్ అని చెప్పేసింది కదా, దాని పైన ప్రెస్ చేసి దాన్ని విధంగా డిసేబుల్ చేసి మన ఫింగర్ ప్రింట్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు అన్లాక్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే పర్టికులర్ గా ఏదైనా ఒక చార్ట్ కి కూడా లాక్ సెట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్, మీ వాట్సాప్ ని కనుక మీరు సెక్యూర్ గా ప్రైవసీగా ఉంచుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 టైప్స్ ఆఫ్ లాక్స్ ని ట్రై చేయండి. మీ వాట్సాప్ ని అసలు ఎవరు ఓపెన్ చేయలేరు, మీ వాట్సాప్ యొక్క డేటా ఎవరి చేతికి వెళ్ళదు, చాలా సెక్యూర్ గా అయితే మీ వాట్సాప్ ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ ఇంతమంది తెలుసు, ఏ సెట్టింగ్ ఇప్పుడు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒక సెట్టింగ్ కూడా మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.